భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అసూరు బాసిన 4000 మంది అమర వీరులకు నా ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నాను మన తెలంగాణ తల్లి ఒక కథ చెబుతున్నాం అమ్మ నీకు వందనాలు అమ్మ వందనాలే మాయమ్మ తెలంగాణ అమ్మ నీకు వందనాలు అమ్మ వందనాలే మాయమ్మ తెలంగాణ తల్లి నీకు వందనాలు తల్లి వందనాలే మాయమ్మ తెలంగాణ తల్లి నీకు వందనాలు తల్లి వందనాలే మాయమ్మ తెలంగాణ వేల వేల వందనాలు చెరగొడి వందనాలు వేల వేల వందనాలు చెరగొడి వందనాలు రాబిడికి తోబిడికి నలిగి నలిగి పోయినట్టి రాబిడికి తోబిడికి నలిగి నలిగి పోయినట్టి అమ్మ నీకు వందనాలు అమ్మ వందనాలే మాయమ్మ తెలంగాణ అమ్మ నీకు వందనాలు అమ్మ వందనాలే బండాపరా నీ అయ్య పేరేంద్ర నాయనా బిడ్డ నా పేరు చెప్పు యాదగిరి ఏమ్రా యాదగిరి దొరా కండ్లు నెత్తికెక్కినాయిరా దొరా ఆడు నీ కొడుకేనా చెప్పవేంద్ర అవును దొరా నా కొడుకి పోరగాన్ని బడికి పంపించి చదువు చెప్పిస్తున్నావా చదువుకొని ఏం చేస్తాడు
దొర మీద తిరుగుబాటు చేస్తాడరా చెప్పరా చెప్పు భూమికి జానడు లేవు నా ముందే తెల్లంగి దొడుగుతావురా రేయ్ ముంద బట్టలిప్పేరా దొర తప్పైంది మన్నించు దొర మన్నించు దొర నీ కాలముక్త బాంచన్ నా కొడుకుని నా పెళ్ళాం నా తల్లి చదువుకోమని పట్టుబడితే చదివిస్తున్నా ఇంకెప్పుడు నా పుట్టిన పడికి పోడుదురా సరేతి ఆడంగి ఊడదీసి గిత్తల పేడదీపే గట్లనే దొరా గట్లనే నీ కాలముక్త బాంచన్ రా కొడుక కొడకా సమజైందా పలక బల్పం మర్సిపో కట్టే కండువా తీసుకో బడికి పోయి రాసుడు లేదు నా గొడ్ల సావిడే రే యాద్గిరి దొరా దౌడు గట్ల దొరా గట్లనే రారి 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 చల్ కుంటే
వచ్చిందా నీకు తలుచుకుంటే దుఃఖం వచ్చిందా దొరవారు చేతికి ఎముకే లేదు ఇందు మూలంగా ఊర్లో వారందరికీ తెలియజేసేది ఏంటంటే వాన సిరుకులు పడుతున్నాయి కాబట్టి దొరపలం దున్ననీకి అందరూ నాగళ్ళు కట్టుకుని రావాలి ఏం పోతానరా ఊరు ఊరంతా నాగళ్ళు కట్టుకొని దున్నటానికి పోతాను పోండ్రా పోండ్రి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చేస్తాం ఏం మిగిలింది మీకేం మిగిలింది నాకేం మిగిలింది కోసి ఏమనర్సయ్యా దొరపడం దున్ననీకి నూరవింది దొరువు కొడు ఊకోకపోతే ఊరేస్తాడు ఎయ్యని రోజు చచ్చుకుంటే బతుకుడు కంటే ఒక్కసారే చస్తాం అదేంది నర్సయ్యా గట్ల మారుతున్నావు నా మాట మాట్లాడేది తొలకరి పడగానే అయ్యగారి పొలాలు దున్నాలి అయ్యగారి 40 ఏళ్ల ఎకరాల పొలాలు 5 నెలలకు వానకాలం కత్తపోయే పోనీలే కాలనీళ్ల తోటన్న భూమి తడుపుకుందామంటే ఆ అయ్యగారి భూములు దడిసి ఆ నీళ్లు మన కాడికి వచ్చటాలకు ఆ కాలువలు కంట ఎండిపోయే ఆసారానికి పోయి అదునుకు పొలం దున్నుకోక అప్పుల పాలైతిని ఇగో యాదగిరి ఉన్న పొలం అమ్ముకొని ఈ పొలం మల్లెపల్లి మక్తాదార్ దగ్గర కౌలుకు తీసుకుంటుని ఇక నేను రాను మరో దొరకు కౌలు కట్టాలి కదా కౌలు కట్టాలంటే పంటలు పండాలి కదా పంటలు పండాలంటే అదుల్లో చేయాల్సిన పనులు చేయాలి కదా అయ్యమ్మ నువ్వు చెప్పేది నిజమేనే కానీ దొర చెప్పిండు కదాదించుకుంట్రీ దున్నకపోతే ఈ దొరేస్తాడు ఊరి మత్త కట్టకపోతే ఆ దొరేస్తాడు ఊరి నీ అమ్మ ఎట్లయినా సావే ఎట్లయితే గట్లయితది కానీ బిడ్డ ఏడుస్తుండయ్యా పాలిచ్చేస్తున్నయ్యా బిడ్డలకు పాలు తాపించి మొగళ్ళకు తిండి తినిపిస్తే పొలంలో పని పడి చేయాలి మొదలు పని కాని ఏడుస్తుండయ్యా ఎప్పుడు చేస్తున్నాయా ఉమ్మన్నారా ఏందే గట్ల గురుకుతున్నావు ఎక్కడికి దొర ఆగమన్నాడు ఆవైదర్ యాదగిరి గాని పెండ్లానివే నువ్వు రాయే నీ కాలు మొత్తం బాచన్ నా బిడ్డ పాల కోసం దుఃఖం అంటే ఏడుస్తుండు ఒక గడియ పంపి దొర పాలిచ్చి చెల్దొస్తా పాలిచ్చి వస్తావే దొరా గట్లనే దండలు దొర నీ కాలు మొత్తం బాచన్ బిడ్డ వస్తున్నా ఆగవే నీ తాన పాలున్నాయో లేవో చూడాలి కదనే మల్లిగా వస్తున్నా దొర మోతు కాకులు డొప్ప చేసుకొని తీసుకురారా గట్లనే దొర దొర ఏందే గంత సంచాయిస్తావు నువ్వు బాలింత అవునా కాదో దొరకు తెలువాలనా లేదా బిడ్డకు పాలు తందుకు పోతున్నావు పని కొట్టే తందుకు పోతున్నావు గందుకే పిండి చూపి ఇగో ఇంకా ఆలస్యం చేస్తే ఏడ్చి ఏడ్చి నీ బిడ్డ తస్తాడు పిండవే పిండు
పాలు పిండమంటున్నా కదా దొరా, నీ కాలు మొక్కు మాంచే. ఏయ్ చస్తావు లేకపోతే పిండు. బిడ్డకు పాలి అనికపోతే ఈడ పనివాడు చేస్తాడే. అరే ఈ పాలు బిడ్డకు దాపురి. అరే జావ్ జావ్, వాడు పాలు పడేస్తాడు, అక్కడ నీ బిడ్డ చేస్తాడు, వెళ్ళి పని చూసుకో. పోయే పంజాయి. జల్దీ జల్దీ కానివ్వండి. రావి చెట్టెక్కేవు, రాగాలు తీసేవు, రాలిపోతావు రో కొడుకో, నువ్వు కూలిపోతావు రా కొడుకాండ్రా. అయ్యా ఈ పాటలు ఎవరి మీద పాడుతురే? ఏ మిమ్మల్ని కాసిందోరా, ఏదో పాట పని కలిసే ఉంటాయి. పాట పాడితే పని చేస్తే కట్టం తెలవద్దురా. పని చేయను రే, ముందు పని చేయను రే. గట్నే దొరా. చెట్టెక్కేవు, చిగురాకు పోసేవు, చెదిరిపోతావు రో కొడుకో, నువ్వు చెల్లిపోతావు రా కొడుకా, నువ్వు చెల్లిపోతావు రా కొడుకా. నా మనవనికి కన్న తల్లి పాలు కూడా తాగనీయకుండా ఎట్టి చేయించుకుంటురు ఈ దొరలు. ఆఖరికి మన భూములల్లనే మనం కూలోళ్ళమై బతుకుతుంటివి. నా పెనువింటి నా కనుల తవ్వకాలకి వచ్చే పోయే రహదారి ఈ భూమి. పట్వారీ దొరా, దీన్ని నా చేతిలో పెట్టు. గది నాకిడిచి పెట్టండి దొరవారు. నీ బాంచం, నీ కాల్మొక్త మీరిడికి వచ్చిన రేందురా. ఏందిరా శిస్తు గట్టలేవు? శిస్తు గట్టకపోతే పొలాలన్నీ సర్కార్ ఖాతాలో జమ అయిపోతాయి. ఎందుకట్లా చేసినావు? నీ బాంచను నేను శిస్తు కట్టకపోడేందురా, ఏ ఏడు కాయడు కడితేనే ఉంటుంది. కాకుంటే పట్వారి గారిని అడగరాదు. ఏం పట్వారి సారు చెప్పరా? ఏందిరా చెప్పేది, ఏం చెప్పాలి? నువ్వు ఏడ కట్టినావు, నువ్వు కట్టుంటే రాసుంటుందిరా. ఏడు ఏడుంది, ఏడుంది దొరవారు? వీడు శిస్తు కట్టలేడని మనం పహాని పేపర్లు కూడా వేసినాం. ఇది అన్నాయం చూసిండ్రా దొరవారు, సాక్షాత్తు మీరే వచ్చినా వీడు లెక్క చేస్తలేదంటే సర్కారన్నా కానూన్ అన్నా దొరవారన్నా వీడికి వెంట్రుక లెక్కుంది. దొరవారు ఇంకా మాట్లాదు వీడితో, వీడి భూమిని జప్తు చేసి వీడిని భూమిలోంచి బయటికి వెళ్ళగొట్టండి. ఏందిరా నా కొడక, ఏడాది కేడాది నా కాడ శిస్తు కట్టించుకొని నేను కట్టలేదంటున్నావురా? కలం పొట్టు నీ చేతిలో ఉందని మా బతుకుల్లో పోటు పడుకుతున్నావురా? అత్సరం రానోళ్ళమని, చదువు రానోళ్ళమని మమ్మల్ని మోసం చేస్తావురా బద్మాషి నా కొడక పట్వారి? నీలాంటి వాళ్ళ కుట్రలు కుతంత్రాల వల్లనేరా మాలాంటి పేదోళ్ళ బతుకులు నాశనం అయిపోతున్నాయి. అమ్మా నా పెనివిటిని దొర చంపినట్టు నా కొడుకు తెలియవద్దు, తెలిస్తే ఆడు తిరగబడతాడు. నా కొడుకును కూడా దొర చంపేస్తాడు. దొరసాని సంకల గడ్డ కట్టినాది కొట్టకుండమ్మా, మంచిగా చేస్తా. నీ కాలు మొక్క బాల్చండి, ఇప్పుడు సంధి మంచిగా చేస్తా. ఏందా దిక్కులు చూస్తుండ్రు, చేయండి. ఏందా నీ సోకు దంచా గట్లనే దొరసాని. ఏమే అంటరాని దానా, దగ్గు వంక పెట్టుకొని కారంలో ఉమ్ముతానే. నీ బాంచన్ కాలు ముక్తనమ్మా, కారప్పుడి గొంతులకు పోయి దగ్గొచ్చినాదమ్మా. నీకు దగ్గొస్తే బయటికి పోయి దగ్గాలి, ఏం చెయ్యాలో ఎంగిలి కారాన్ని మంట అమ్మా, బాంచన్ని కాలు ముక్తనమ్మా. అమ్మా 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 పని
ఒక్కసారికి నన్ను మానించేయమనుకుంటున్నావు ఈ తల్లి తాట తీస్తా భయం భయం ఉండాలి ఇంకోసారి అంటావు నీ అయ్యకు పెళ్ళానిరా నీ అయ్య నన్ను ఉంచుకున్నాడా లేక నిన్ను నేను గన్నానా ముందు గీడ్ నుంచి దోలుకుపోది ఏమబుసలాం అయ్యా పైసలు సక్కంగా వసూలవుతున్నాయా బాకీలన్నీ పూర్తిగా కట్టేశారయ్యా కానీ ఆ కోటిగాడు వచ్చే ఏడాది కడతాను అన్నాడు అందుకని నోటు తిరగా రాయించినానయ్యా నువ్వు గట్ల మంచిగా వసూలు చేస్తావనే నీకు అప్ప చెప్పిన ఏందిరా అప్పు కావాలనా నీ కాలు ముక్త బాంచన్ అప్పు కాదు బాంచన్ నిరుడు మీకు ఇచ్చిన బట్టల పైసలు అడగనీకి వచ్చిన అంటే అప్పుకు రాలే మేమే నీకు పైసలు ఇయ్యాలని యాజీనకు వచ్చినావురా బాడకో నీ బాంచన్ కాలు ముక్త గట్లనలేదు ఏడాది సంతి కొత్త బట్టలు నేసిస్తున్నా ఇంట్లో గాసం లేదు గా పైసలు బాంచన్ కాలు ముక్త అని అడుగుతున్నా దార బెండలు కావాలయ్యా అంటే పైసలు ఇచ్చిన మగ్గం ఖరాబ్ అయిందయ్యా అని ఏడిస్తే పైసలు ఇచ్చిన మిత్తి కట్టలే అసలు కట్టలే ఏందిరా మా ఖరాబ్ అయిందా ఏంది నీ బాంచన్ కాలు ముక్త నీ అప్పు ఎప్పుడో తీరిపాయి ఉల్టా బట్టలకి పైసలు కట్టమని నన్ను అడుగుతావురా నేను నీకు పైసలు కట్టాలరా నేను నీకు పైసలు కట్టాలరా కొడకల్లారా బలిసి కొట్టుకుంటున్నారా కుక్కడు దొరసానమ్మ ఆడి నుంచి ఇక్కడికొచ్చేటప్పటికి 20 ఎకరాలుండే ఇప్పుడు 600 ఎకరాలు అయిందంటే గిట్లనే ఊకోయ బాబు అందుకే దీన్ని ఊరంత కొరివిదేయమంటాను ఏందిరా గొడుగుడు కూర్చునే అయ్యా ఆ చెయ్యకర్రయ్య మీరు మంచిగా చేస్తున్నారు అవునయ్యా అయ్యా దీని పేరున ఓ ఇల్లు ఉన్నది దాని దొరబాకి కింద రాయించుకోండి కథన చేయండి మంచిది మాలి పటేల్ ఆ దస్తక సంగ చూడండి అబు సలాం అయ్యా బాకీ కామ్ కతం కరో అచ్చా అచ్చా చాల్ ఎన్ని పనులు చేసినా యొక్క దొడ్లు పెట్టిన బాధలు ఎట్లున్నాయి అయ్యో దొడ్లు పెట్టే బాధలు భూమి లేక భుక్తి లేక నలిగిపోతున్నా ఆ ప్రజలు అదిగదిగో ఎర్రబడ్డ కన్నల నుంచి తిగిసిన పిడికిళ్ళ నుంచి మండ గుండెల నుంచి పుట్టుకొచ్చింది ఆంధ్ర మహాసభ రావినారాయణ రెడ్డి అధ్యక్షతన భవనగిరి లోపల 11వ మహాసభకు ఆ పీడిత ప్రజలు ఎలా వస్తున్నారయ్యా ఓ పెద్దలారా రామచంద్రరెడ్డి గుర్రం బయటకు వచ్చింది రామచంద్రరెడ్డి గుర్రం పైన ఎప్పుడు సభను చూసుకుంటున్నాడో అప్పుడే రావినారాయణ రెడ్డి గారు సభ వేడికి ఎప్పుడు బోరగీల లోపల ఎప్పుడు వస్తున్నాడో రావినారాయణ రెడ్డి రాగరూసిండు ప్రజలు ఎదుర్కొందాం
సోదరులారా, నాలాటి యువకులను ఎందరినో కమ్యూనిస్టు పార్టీ దిక్కు మళ్లించినటువంటి జాతీయ నాయకుడు, పోరాట యోధుడు చండ్ర రాజేశ్వరరావు గారు, గట్లనే మహాకవి, ప్రజల కోసం పనిచేస్తున్న సమరశీలి మన ముగ్ధు మొహిద్దీన్ గారు, గట్లనే మన తెలంగాణ ముద్దుబిడ్డ నా సమ ఉజ్జి బద్దం ఎల్లారెడ్డి గారు, నా మిత్రుడు సిద్ధాంతకర్త పేదోళ్ళ బతుకులు మంచిగుండాలని ఎప్పుడు తప్పించే దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ మన పీడిత ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారని మీ అందరికీ మనవి చేస్తున్నా. ప్రియమైన సోదరులారా, ఇది 11వ ఆంధ్ర మహాసభ. గతంలో జరిగిన సభలకు ఇప్పుడు భువనగిరిలో జరుగుతున్న ఈ మహాసభకు చాలా తేడా ఉంది. ఇది పూర్తిగా పేదోళ్ల కోసం జరుగుతున్న సభ. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడే పేద రైతుల, వెట్టి బతుకుల మట్టి మనుషుల సభ ఇది. ప్రియమైన సోదరులారా, ఈ సందర్భంగా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఒక వ్యక్తిగా కాక ఒక శక్తిగా, ఒంటరిగా దుర్మార్గుడైన దేశ్ముఖ్ను ఎదిరించి అసువులు బాసిన అమరజీవి షేక్ బందగి గురించి చెప్పాలి. దేఖో భయ్యా, నువ్వు పెద్ద మనిషివని, మాకు అన్నావని ఎవరూ చెప్పకుండానే 4 ఎకరాలు అదనంగా రాసిచ్చాం. అన్నా అంటే ఎవరో తెలుసురా నీకు? అయ్యా తర్వాత అయ్యలాంటి వాడ్రా. తమ్ముళ్ళని బిడ్డ లెక్క చూసుకోవాలి, కానీ నువ్వు మా పాలిట సైతంలా తయారయ్యావు. నా మాట తప్ప నీ ఒక్కరి చేత అనిపించరా? నా ఆస్తి మస్తు రాసిస్తా. మా నాయన మీదనే రూపాయలు చేస్తావురా? కొడుకు లాంటి వాడివి నన్నే కొడతావురా? గొడవ ఇక్కడే కాదు, త్వరగా దగ్గర తెలుసుకుంటాం. అబ్బూ సలీం అడిగిన దానిలా న్యాయమున్నది. ఇంటికి పెద్దోడవడం వల్ల ఆస్తంతా మీ అన్నదమ్ములకు ఖర్చు పెట్టిండు, మిమ్మల్ని పైకి తెచ్చిండు. న్యాయంగా చూస్తే వడ్డీతోని కలిపితే మీ ఆస్తి మొత్తం ఆయనకే రాసియ్యాలి, కానీ ఆయనది అడుగుతలేదు. మీ అందరూ ఆయనకు తలో ఎకరం చొప్పున ఇయ్యాల్సిందిగా అడుగుతున్నాడు. అండ్ల న్యాయమున్నది, గట్లియ్యాలని చెప్పి దొరగా మీకు హుకుం జారీ చేస్తున్నా. శుక్రియా సాబ్, శుక్రియా. ఈ అన్యాయాన్ని నేను ఒప్పుకోను దేశముఖ్ సాబ్. మీరు ఈ ఊరికి పెద్ద, మీరు నాకు న్యాయం చేస్తారని ఆశతో ఇక్కడికి వచ్చిన, కానీ మీరు మీ మనిషికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. పెద్ద మనిషిగా తీర్పు చెప్పే హక్కు మీకు ఉండొచ్చు, కానీ మీ తీర్పును సవాల్ చేసి హైకోర్టుకి వెళ్లే హక్కు నాకుంది. తీర్పు మీద దొరబారు సంతకం చేసిండ్రు, అందుకే కోర్టుకు వెళ్తున్నా. కోర్టుకు పోతావురా? కోర్టుకి? అరే మనందరికీ దేశముఖ్ సాబే కోర్టురా. దొరవారే కలెక్టర్, దొరవారే న్యాయమూర్తి, దొరవారే పోలీస్ ఆఫీసర్. ఈ 60 గ్రామాల ప్రజలకు దేశముఖ్ దొరవారే మొక్కటం లేని మహారాజురా. గసువంటి దేశముఖ్ సాబ్ మాటనే ఖాతర్ చేయవురా? దేశముఖ్ సాబ్కి వ్యతిరేకంగా కోర్టుకు పోతానంటావురా? దేశముఖ్ అంటే లెక్కలేదురా వారి నీకు? నాకు దొరగారంటే గౌరవం ఉంది. మాకు అన్యాయం జరుగుతున్నప్పుడు న్యాయం కోసం పోరాడడంలో నాకు మనశ్శాంతి ఉంది. నాకు నా తమ్ముళ్ళకి అన్యాయం చేసుకోను. అయ్యా దొరవారు బందగి సాబ్. దొరని కాదని హైకోర్టుకు పోయి గెలుస్తావురా నువ్వు? దొరా, నేను గెలుస్తాననే నమ్మకంతోనే నేను కోర్టుకు వెళ్తున్నా. ఒకవేళ మీరు గెలిస్తే నేను ఫకీర్ను అవుతా, బిచ్చమెత్తుకుని బతుకుతా, నాకేమీ నామోషి లేదు. ఒకవేళ నేను గెలిస్తే 60 గ్రామాల దొరవి తల ఏడబెట్టుకోవాలో ఆలోచించుకో. చూసినరా దొరవారు, చూసినరా గీదే మనవడెవడన్నా అయితే బాంచందరా నీ కాల్ముక్త అని చెప్పి మీ తీర్పు కట్టుబడి ఉండేటోడు. కానీ నిజాం రాజ్యంలో ప్రతి ముసల్మాను ఒక అనల్ మాలికే. అరే పట్టవారి సాబ్, ఇటువంటి చిప్పిరీలు పెట్టద్దు. నేను అనల్ మాలికిని కాదు, నేను దొరగారికే నమ్మకస్తుని. నేను దొరగారి మనిషినే, నన్ను నమ్మండి. దొరగారు నాకు మాలిక్, ఆ బందకి నాకు ఎప్పటికీ శత్రువే సాబ్. గందకి 12 ఏళ్ల నుంచి నువ్వు నమ్మిన దానికోసం న్యాయ పోరాటం చేస్తున్నావు, దుర్మార్గుడైన దొరను ఎదిరిస్తున్నావు. దొరను చూస్తే ఈ ఊరు జనం బెదిరిపోతారు, కానీ నువ్వు ధైర్యంగా నీతి నిజాయితీతో పోరాడుతున్నావు. గందకి కోర్టు తీర్పు
బందగి ఒక్కనికే తెలుసు. ఆ ఖబర్ ఇంకా ఊర్లకి చేరుకోలే. ఆ వార్త ఊర్లకు చేరకముందే బందగి పైకి చేరాలి. లేకపోతే నా దొరతనం ఎవ్వడు ఖాతరు చేయడు. భయ్యా ఏంటిది? అల్లా నిన్ను క్షమించాడు. అన్న మీద ఎదురు తిరగమని అల్లా నీకు చెప్పాడురా. నేను అన్న మీద ఎదురు తిరగలేదు భయ్యా. న్యాయం కోసం పోరాడాను, ధర్మం కోసం నిలబడ్డాను. దేశముఖ్ ధర నన్ను ఎన్ని ముప్పు తిప్పలు పెట్టినా సరే చివరకు నేనే కోర్టులో గెలిచాను భయ్యా. కోర్టులో నువ్వు గెలిచినా జీవితంలో ఓడిపోతున్నావురా భయ్యా. ఈ రోజుతో నీ జిందగీ ఖతం భయ్యా. రే సూరిగా నేను పోతున్నా. నీ భూములు జాగ్రత్త కాపాడుకోండి. ఏ అల్లా తెలంగాణ పోరులో తొలివేకువ కిరణమై మము నడిపించిన ఓ మా బందగీ నీకివే మా జుహా జుహా. గది బందగీ వీరోచిత గాథ. ఒక్కడిగా దొరను ఎదుర్కొన్న బందకి మనందరికీ ఆదర్శం. గా స్ఫూర్తితోటి మనందరం సంఘటితమై ఈ దొరలు దేశముఖుల ఆగడాలను అరికట్టి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి మన హక్కులను సాధించుకుందాం. రావి నారాయణ రెడ్డికి, ముగ్ధు మొహిద్దీన్కి, బత్తం ఎల్లారెడ్డికి, ఆంధ్ర మహాసభకి, కమ్యూనిస్టు పార్టీకి. సిటీ సంఘంలో నేర్చుకున్న సభ్యత్వం రూపాయి కాదు, కావాలా? ఈ చారణంలో చేరుకుని నన్ను సంఘంలో చేర్చుకో. హాయ్ రామసావన్నా. ఏది చావన్నా? జరాగే జరా కలదాయిపోయే. సంఘం తాగద్దన్నది. మనం తాగద్దు, ఇంకొకటి ఆనియద్దు. నేను బంద్ చేసిన అన్నాడు సంఘం కాదే. ఓదేలన్నా. ఇక 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 నేను దొరని చెప్తా అన్నా. ఉత్తప్పు కేరణ్ నువ్వు ముందు వస్తా. దా తాగు. నీ యొక్క దొరనగానే సలవాటు అదిరా నీకు. నీ యొక్క మింగ మెత్తుకులేదు కానీ మిసాలకు సంపెంగు నిన్ను కావాలన్నాడు. అట్లా కాదే. నీ యొక్క నువ్వు చెడిపోయింది కాక వాళ్ళందరూ చెడగొడతాను. పొన్నురా పొన్నురి సర్ర సంగతి కళ్ళు సంగతి అలకే వెరక. ఒక లోటెడు కళ్ళు తీసుకొని దాని వెంబడి చీకులు తినుకుంటుంటే ఎంత మస్తుకుంటుంది. దీని అబ్బా ఏడేళ్ళ లోకాలు గిర్రం తిరుగుతున్నట్టు ఉంటాయి కాదా? అయ్యో చిన్న బోయనంటుంది కారా. నువ్వు దొరకన్నాడు సారా. అయ్యో చిన్న బోయనంటుంది కారా. సారా సారమ్మ సారా నా ప్రాణమైతీవమ్మ సారా. సారా సారమ్మ సారా నా ప్రాణమైతీవమ్మ సారా.
కొలేకుంటే మాయరారా ఒక పావు షేరు గుద్దుదాం సారా కొలేకుంటే మాయరారా ఒక పావు షేరు గుద్దుదాం సారా నిన్ను దాగి పండుకుంటే ఇంట్లా నేను చవోతే పక్క దడిసే ఎట్లా నిన్ను దాగి పండుకుంటే ఇంట్లా నేను చవోతే పక్క దడిసే ఎట్లా సారా సారమ్మ సారా నా ప్రాణమై తీవమ్మ సారా సారా సారమ్మ సారా నా ప్రాణమై తీవమ్మ సారా నడుస్తుంటే సారా భూమి దిప్పినట్టు తిరుగుతుంది సారా నిన్ను దాగి నడుస్తుంటే సారా భూమి దిప్పినట్టు తిరుగుతుంది సారా నిన్ను మరువ నవ్వ మీద ఒట్టే నా ఇంటికి పోతే పెళ్ళం ఒట్టే నిన్ను మరువ నవ్వ మీద ఒట్టే నేను ఇంటికి పోతే పెళ్ళం ఒట్టే సారా సారమ్మ సారా నా ప్రాణమై తీవమ్మ సారా సారా సారమ్మ సారా నా ప్రాణమై తీవమ్మ సారా పొద్దుగాల తాగకుంటా ఉండం తాగి సోయి తప్పేదాకవే వండవా పొద్దుగాల తాగకుండా ఉండం తాగి సోయి తప్పేదాకమే వండవు సారమ్మ నీ కోదండం మేము వచ్చేదాకా నువ్వు గండవు సారమ్మ నీ కోదండం సారమ్మ నీకో దండం మేము దచ్చేదాకా నువ్వు గండం సారమ్మ నీకో దండం మేము దచ్చేదాకా నువ్వు గండం ఏంది ఏంది అట్లా అట్లా బాల కొడుతున్నావు అయ్యో నా కళ్ళ దగ్గర ఇట్లా తాక్కుంటే సంసారం భాగం చేస్తుంటే చూస్తే ఊకుంటుంది అనుకున్నావు సంగమలకు చెప్తా వాళ్ళందరికీ అన్నలు ఏంది వాళ్ళు తీసే తాట తాటి చెట్టుకు ఎర్ర జెండా కడితే తాటి కళ్ళు పారడు బంద్ అవుతుందా బంజేమనవే నీ అవ్వ నిన్ను అన్న నీ అమ్మ అయ్యా నీ తోడ పుట్టిన అన్నలే నన్ను ఏం చేయలేకపోయినరు ఈ సంగపోలు ఏం చేస్తారే సోదర సోదరి మండలారా ఈడికెళ్ళి మీరెవరు సారా దాగి మీ సంసారాలు గుల్ల చేసుకోవద్దు తాటి చెట్ల పన్ను కట్టవద్దు మొన్న నైజాం నవాబ్ని నీటి పన్ను రద్దు చేయమని అడిగితే వెంటనే రద్దు చేసిండు గాది మన సంఘం బలం అంతేకాదు కిరా ఇస్తేనే బండి కట్టుండ్రి దొరకు ఎట్టికి అరకలు కట్టొద్దు ముందు మీ భూమిని మీరు దున్నుకోండ్రి పంటలు పండితేనే లెవి కట్టండి రసీదులు ఇయ్యకుంటే ఏ పన్ను కట్టొద్దు అట్లనే ఆడోళ్ళ మీద దొరలు చేసే హింసకు వ్యతిరేకంగా ఆడోళ్ళందరూ ఒక్కటి కావాలి మహిళా సంఘాలు పెట్టాలి ఏందిరా మీటింగు ఎవడు పెట్టిండో పెట్టింది నల్లా నరసింహులు మీటింగు చెప్పేటోడు ఆరుట్ల రామచంద్రారెడ్డి అది నాకు తెలుసు ఇజాజత్ ఎవలిచ్చిండ్రు అవ్వల్ తాలూక్దార్ ఇచ్చిండంట వాడిస్తే మీరంతేం చేస్తుండ్రు దున్నపోతులు లెక్క తిండి తింటాం తప్ప ఇంకేం చేతనైతుందిరా మీకు నేను కండ్లెర్ర చేస్తే దోతుల్లో ఉచ్చలు పోసుకునే నా కొడుకులు నా ఊర్లే నా గడి దగ్గర్లా నాకు వ్యతిరేకంగా మీటింగ్ చెప్తారా ఎర్ర జెండా ఎగరేస్తారా ఎల్లుండ్రి ఆ సభను రసాభాస చేయుండ్రి భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం ఈ జనగాం తాలూకాలో మీ ఎనకొండి పోరాడతాం ఎక్కడ సైనికులు ఎక్కడ రథకాలు ఎందుకు ఇక్కడ ఎందుకు తోపిడి ఎందుకు కాపులు ఎందుకు హత్యలు ఎవడు ఎవడా నైజాం ఏయ్ ఎవడా నైజాం
ముక్కోటులలో ఒక్కడు మిగిలిన దుఃఖము లేదురు రక్కాసుల తన లొక్కొక దెబ్బకు పక్కున రెక్కలు బొక్కలు ముక్కలు ముక్కలు డొక్కలు పేవులు తుక్కై పోవగా కుక్కల కొలుకులు వెయ్ 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 దెబ్బకు దెబ్బ వెయ్ 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 కష్టజీవుల కటిక దరిద్రుల కాల్చుక తినడి తోడు దొంగలకు జాగీర్దారుల జమీందారుల రక్షణ చేసే రాక్షస పాలన విధ్వంసం 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 గావించే వరకు ఎత్తిన ఆయుధం ఎప్పుడు దించమని ఎత్తిన ఆయుధం ఎప్పుడు దించమని శపథము చేసి శత్రుముఖలను చెండాడర చెండాడర నీ కందిన దేవత్రాయుధమగు శభాష్ హనుమంత్ ఆంధ్ర మహాసభకి కమ్యూనిస్ట్ పార్టీకి ఆంధ్ర మహాసభకి పంది నా కొడక వాళ్ళను పెదరగొట్టమంటే పారిపోయి వస్తావురా అయ్యా పందుల్ని బాగానే తొలకపోయానయ్యా కానీ ఆ ఐలమ్మ దాని మొగడు దాని పిల్లలు కలిసి ఆ సభ నుంచి నన్ను నెట్టేశారయ్యా లేకపోతే ఆ సభని నువ్వేం చేస్తావో నాకు తెలియదు గా సంఘం గాని గా ఎర్రజెండ గాని నా ఊర్లో ఉండకూడదు గదెంత పని దొరవారు చిటిక చిటికలో చేసేస్తా సంఘం మాయమైపోవాలే ఎర్రజెండా ఎగిరిపోవాలే సూర్యా అయ్యా ఆ గుదపొక్కసారి టీనాయన వారి గట్ల వచ్చేటోళ్ళు ఎవలో చూడు బాగా చూడు వాళ్ళని సూర్యా అయ్యా అరే ఎవరు రాని తలగట్ల పగలగొట్టినోళ్ళు నీ తల పగలగొట్టింది నేను కాదురా వారి గాయలమ్మ దాని మొగుడు దాని బిడ్డలు నిన్ను చంపుదామని చూసిండ్రు అదృష్టం బాగుండి నువ్వు బతికి బయటపడ్డవా సూర్యా అమీన్ సాబ్ వస్తాడు ఆయన ముందు గిట్లనే చెప్పాలి ఎరికైనా ఆదిరా ఏమిరా ఏంది మన ఇంటికి మోత్కూర్ అమీన్ సాబు పోలీసులు వస్తాను రాండి గీడే అయ్యా దన నన్ను కొట్టినాడు సగలేల మొగుడు గీడే ఏమిరా మల్లయ్య సూరిగాని కొట్టావు సూరిగాని మేము కొట్టలేదు సారు మా సంఘం మీటింగ్ జరుగుతా అంటే ఆ మీటింగ్ రసాబాస చేస్తానికి వీళ్ళు మనసులు పందులు తోలినరు ఆ పందుల్ని బయటికి తోలినాం ఆ పందులతో పాటు వీణ్ణి బయట తోలినాం అంతేగాని సూర్యని నేను కొట్టలేదు నా తల్లి మీద ఒట్టు సారు దెబ్బతిన్న వ్యక్తే స్వయంగా వచ్చి సాక్ష్యం చెప్తుంటే నేను కొట్టలేదని అబద్ధం చెప్తావు సారు నన్ను నమ్మండి సారు నేను కొట్టలేదు సార్ వీణ్ణి తీసుకురండి స్టేషన్ కి అయ్యా మల్లేపల్లి మక్తాదారు వారు మీరు చాకలి ఐలమ్మకి కౌలుకిచ్చిన పొలం బాపతి దస్తావేజు నకళ్ళు అవును నా దగ్గరున్నాయి సరేగాని ఇప్పుడు ఈ దస్తావేజులు నాకెందుకు చూపెడుతురు ఈ ఊళ్ళో ఎవరిని సంఘంలో చేరొద్దన్నారు దొరవారు దొర చెప్పుడేంది మేము ఇనుడేంది అని నల్లా నర్సివుల మాట్లాడిన చాకలైలమ్మ దాని మొగుడు కొడుకులతో సంఘంలో చేరి దొరవారికి వ్యతిరేకంగా జనాన్ని కూడగడుతుండ్రు అగో గంత బలిసిందా చాకలైలమ్మకు దాని మగనికి దాని పిల్లలకు ఏమున్నటువంటి దొర మీదకే ఎదురుమల్తదా ఇంతకు నన్ను ఏం చేయమంటారో చెప్పుండుతారా చెప్పుండ్రి నువ్వేం చెయ్యొద్దు బిడ్డ చాకలి ఐలమ్మ కౌలు చేస్తున్న పొలాన్ని నా పేరున పెట్టు గంతే మీరెట్లా చెప్తా గట్లని పాలకుర్తి శ్రీ సోమనాథ ఇష్టదేవా నా పెనిమిత్తి నా పిల్లల్ని చల్లగా కాపాడు తండ్రి ఈ పంటని నా ఇంటికి చేర్చు తండ్రి ఒసేయ్ ఐలమ్మ ఈ చెత్త తమ్మే ఎవడబ్బా సొమ్మంట నా పొలంలోకి వచ్చి పంట కోస్తావే నీ అబ్బా ఏ ఐలమ్మ కోతాపు దొర ఈ అన్యాయం ఏంది దొర ఏంది న్యాయం గురించి నాతో మాట్లాడతావే ఏయ్ దానికి ఎంటైరా ముందు దౌర్జన్యం కాదే దొరతనం దొరగారి చేనల దొంగతనం చేసుడు తప్పు కాదే ఇంకెక్కడ మల్లేపల్లి మక్తాదారు దేశముఖ్ దొరగారికి ఎప్పుడో రాసిచ్చుండి పొలం తీసుకోవడానికి చూడు చాకలి ఐలమ్మ ఇప్పుడు ఈ పంట అంతా దొరవారిది చేసిన తప్పుకు దొరవారికి దండం పెట్టి నేలకు ముక్కు రాసి గమ్మున ఇళ్ళకి పడ్రి దొర సంకల్లా కడుకున్నారా
ఏయ్ చిన్నదరా, దుక్కి దున్నాం, నారు పోసాం, నీరు పెట్టాం, కంకి కంకికి గింజ గింజకి కళ్ళల్లో వత్తులేసుకొని సంవత్సరం పాటన కూపడుకున్నాను. ఇప్పుడు మీరొచ్చి పంట నాది చేలు నాది అంటారు. మీ తల్లి ఎన్ని గుండెలరా మీకు? ఎంత పొగరే నీకు! నీ అయ్యా కాళ్ళు మొక్కాల్సిన నువ్వు, కన్నెర్ర చేస్తావే, దండం పెట్టాల్సిన నీవు, దబాయిస్తావే. ఈ ఒక్క పంట కాదే, ఈ ఊళ్ళో ఉన్న ఏ పంట అయినా అవి దొరలదేనే. పుట్టడానికైనా సావడానికైనా దొరల పర్మిషన్ కావాలనే మీకు. దొరలకు తెలియకుండా నువ్వు, నీ మొగుడు, నీ పిల్లలు కమ్యూనిస్టు సంఘంలో చేరతారే. ఇటి వానలు పడంగానే ఊరు ఊరంతా వచ్చి మా భూములు దున్నుతుంటే మీరు రారా? నీ అమ్మ ముక్కు నేల ఇప్పుడు రమ్మని ఏ సంఘం కూడా? ఇప్పుడు తెలిసిందా దొర సంగతి? పరి అమ్మనే ఇప్పుడు ఏ సంఘం కూడా వచ్చి కాపాడతాడు? అమ్మను చాకలే అయ్యలమ్మా, పొలంలో పండిన పంటలే కాదు మీ కడుపున పండిన పంటలు కూడా దొరలవే. ఎన్ని వేల గుండెలు రా దొరనేదన్నా నీకే? ఇంకా ఎంత మంది ప్రాణాలు తీస్తావు, ఇంకా ఎంత మంది ఆడాలని గుంజులాడతావు రా నీ? మీరు ఆగండి ఆగండి కొమరయ్యా, ఇంక పొమ్మన్నానా, ఇంక పోకడ కాదు, ఇంకెప్పుడైనా ఆడపిల్లల దగ్గరకు వచ్చినవో తరవారు కొమరయ్యా. ఏందయ్యా అని బొమ్మంటున్నావు? అయ్యా చిన్నదరవారు, కాలం మారిపోయింది, మునుపటి లెక్క లేదు, సంఘం వచ్చింది, ఇప్పటికే మనం చేసిన పనులు కంపు కొడుతున్నాయి. ఇసొంటి పనులు కూడా చేసిండ్రు అనుకో సంఘం ఉప్పు పాతరేస్తుంది. ఇది దొరగారి పొలం, దొరగారి పొలంలో కోత ఉంటే మీ సంఘ పోలు వచ్చి అడ్డుపడతారా, ఐలమ్మకి మద్దతు ఇస్తారా? ఈ పోలీస్ పట్టేలుండగా మీ ఆగడాలా? రే సూరిగా, వాళ్ళందరినీ ఎల్లగొట్టండ్రా. ఎల్లాల్సింది మేం కాదురా, మీరు, మీ దొరలు, మీ దేశముఖులు, మీ పటేళ్లు, మీ పటవారీలు, మీ దగుల్బాజీ వ్యవస్థ వల్లేరా ఈ దేశం అంతా సర్వనాశనం అయిపోతుంది. ఎల్లండి రా, దొరకత్తు నా కొడుకులారా, ఎల్లుండ్రి, లేకపోతే నరికి పోలు పెడతాం. అరే ఏమన్నా చెప్పుండ్రయ్యా, మొగుడు పిల్లలు స్టేషన్లో ఉన్నా గానీ ఐలమ్మ మంచిగా నిలబడ్డది. మళ్ళా ఆ పంటను ఐలమ్మ ఇంటి నుంచి ఇడిపించి నా గడిలకు ఏపియాలి. అచ్చా మగర్ ఐలమ్మ, మా సంఘ పొళ్ళ కోసం ఇంత కష్టపడి ఉంటే చాలన, నీ చేతులతో ఇంత గంజి పోసినా తాగిపోతాం కదా. అంత మాటనుకున్నారయ్యా, మీరంతా నా కోసం వచ్చిండ్రు, ఎంతో కష్టపడినరు, నేను మీకోసం ఈ మాత్రం చేయలేనా అయ్యా? జల్ జల్ కానీ రే, ఏంది తుపాకీ రాజ్యం, ఏంది దౌర్జన్యం? మిస్టర్ రామచంద్రారెడ్డి, దొరమి మీద కేసు పెట్టాడు, ఇదంతా చోరీ మాల్, దొర చేలో పట్టనంతా దొంగతనం చేశారు మీరు. పదండి స్టేషన్ కి పదండి. ఎవరి పంటను ఎవరు దొంగతనం చేసిండ్రు? ఐలమ్మ పంటని కాజేయాలని చూసింది గాదొర, ఆడు దొంగ, అండరెస్ట్ చేయి. కమోష్, ఏం మాట్లాడుతున్నావు? ఇది దొరగారి పొలం, మల్లేపల్లి మక్తాదార్ గారు రాసిన దస్తావేజులు ఇవిగో.
ఏవిగో ఇది చిట్యాల ఐలమ్మ పొలం కాదు. పల్లెపల్లి మత్తుదార్ గారు నాకు కౌలుకు ఇచ్చిన పొలం దొర కౌలుకు తీసుకున్నాడా? దొరకేం అవసరం? వేలకు వేల ఎకరాల భూముని దొర కౌలుకు తీసుకుంటాడు. ఇది కుట్ర, దొరలు దుర్మార్గంగాకి పన్నాగం పన్నిండ్రు. ఇది కుట్ర, ఇది దగా, ఇది మోసం, ఇది అన్యాయం. అమీన్ సాబ్, ఐలమ్మ మొగుడు కొడుకులు సంఘంలో చేరినరనే కక్షతో వాళ్ళను జైలుకు పంపిండ్రు. ఇప్పుడు ఐలమ్మ పంట దోసుకుపోతుండ్రు. ఇది ధర్మం కాదు అమీన్ సాబ్. ఏయ్ గుద్దుతా, భీమిరెడ్డి నరసింహారెడ్డి చెప్తున్నా, మా ఐలమ్మ పంటని ముట్టుకున్నావో ముక్కు పచ్చడి చేస్తా. ముందుకెళ్ళి పండ్రే. కానూన్ ఎట్లా అమలు చేయాలో ఈ అమిత్ సాబ్ కి బాగా తెలుసు. ఈ పంటంతా దొరగడికి చేర్చండి. మీ సంఘపోడంతా స్టేషన్ కి నిలవండి. అరెస్టు కాబట్ట మా సంఘం నాయకులను త్వరలో ఆగడాలు. పోలీసులు వచ్చును. అన్న ఊరోళ్ళందరూ కలిసి చేస్తుంది వెళ్ళండి. మీ అన్న మల్లయ్య గా సంఘపోలు ధర్నా చేస్తుండ్రు. రావి నారాయణ రెడ్డికి ఏమున్నది బిడ్డ? ఐలమ్మకు అండగా నిలబడ్డ గా సంఘపోలను పోలీసులు అరెస్ట్ చేసిండ్రు కదా, గాళ్ళందరినీ ఇడిపించమని పంచాయత్ ఆఫీస్ గాడికి పోతుండ్రు. ఆ సంఘంలో నేను చేరతా, ఆ ధర్నాకు పోతా. వద్దు బిడ్డ. నాకు పోవద్దమ్మా. అరెస్టు కాబట్ట మా సంఘం నాయకులను ఆగడాలు. గడి మీద దాడి చేయి నీకి, ఎన్ని వేల గుండెలాళ్ళకి, వాళ్ళ సంగతి నేను చూస్తా. జయ అబు సలాం. అయ్యా ముందు దవాఖానకు. ఆంధ్ర మహాసభకి, జై కమ్యూనిస్ట్ పార్టీకి. నా గడి మీదకి ఎవరన్నా కన్నెత్తి చూసిండ్రో, పిట్టల్ని కాల్చినట్టు కాలుస్తా కొడకల్లారా. ఏంది ఏడుస్తున్నావా? ఏడువు, బాగా ఏడువు. ఊరంతా ఇనిపించేటట్లు ఏడువు. ఈ ఒక్క ఊర్లోనే కాదు, నా దొరతనం ఉన్న 60 ఊళ్ళకి ఇనిపించేటట్టు ఏడువు. ఏడు నీ అబ్బ. ఈ ఊర్లో ఎవ్వడైనా సరే ఈడి పీనుగని ముట్టొద్దు, కదిలించొద్దు, పొందబెట్టనీకి సాయపడొద్దు. ఇది దొర హుకం. ఎవ్వడైనా నా మాట కాదని దీనికి సాయం చేసిండ్రో ఖబర్దార్, ఈ పీనుగతోనే మిమ్మల్ని అందరినీ తగలబెడతా. మళ్ళీ పటేల్ దీని తాన సావు పన్ను వసూలు చేయి. కదైనా పన్ను చెల్లిస్తేనే పీనుగుని ముట్టాలే, సమజైందా? గట్లనే దొర. కొండ్రా కొండే. ఏం చూస్తారా? దొర చెప్పిండ్రు కాబట్టి పేనుగును ముట్టిండ్రా, మీరంతా పేనుగులు అవుతారు. జాగ్రత్త పండ్రి, ఎలాగమండ్రి? నీ నోట్ల మన్ను అయ్యా. ఏయ్ ఏంది లొల్లి చేస్తున్నా? లొల్లి కాదు మాల్ పడ్డారా, మీరు చేసిన ఈ ఘనకార్యానికి జేజాలు కొడతాను. పండ్రి ఎలాగమండ్రి? వాళ్ళ మీద పజలేకునే కొడుకులరా మీరు. ఆపు, నీ దొంగేడుపులు ఆపి సాగు పన్ను కట్టి గప్పుడు తీసుకుపో నీ కొడుకు పేనుకుని. అయ్యా ఉంచండ్రయ్యా, ఇప్పుడు నా కాడ ఒక్క దమ్మిడి కూడా లేదు. పేనుగని పొందబెట్టినాక తీసుకొచ్చేస్తానయ్యా. ఈ మాటలు నా దగ్గర చెల్లవు. సాగు పన్ను కట్టినాకనే గిడ నుంచి పీనుకెళ్ళేడుతీ.
గది ఇప్పుడు తీసుకపో నీ కొడుకు పేరుకుని పెట్టావు కుమరయ్యా, నీ పేరు కదా తీసుకెళ్ళలేకే నీ అన్న కూడా లేడరా, కాలికి తూట తగిలి తవ్వకున్న పాలయ్యిండ్రా, నీకన్న తల్లిని నేనున్నాను బిడ్డ, నేనే తీసుకుపోతాను. అప్పుడే నా కొడుకు నిండు రెండు నిండిపోయినాయి. లేరమ్మా బిడ్డను తీయడానికి యాదగిరి ఒక్కడే శవాన్ని మోసుకుపోతుండు, రండిరా మనం కూడా పోదాం. వద్దు రామాచారన్న, దొర చూస్తే మనల్ని చంపుతాడు. దొర చంపేది దొర దగ్గర పనిచేసే యాదగిరి ఒక్కడే కొమరయ్య శవాన్ని మోసుకుపోతాడు రా. కుమరయ్య సచ్చింది మన పిరికి బతుకులలో ధైర్యాన్ని నింపనికరా. మనం గీతనే ఇళ్ళల్లో దర్వాజాలు పనిచేసుకొని కూర్చుంటే కుమరయ్య సావుకు ఇలువ లేదు, మన బతుకులకు అర్థం లేదు. రామనారాయణ రెడ్డి సారు మన పెద్దలందరూ వచ్చిండ్రు. జిందాబాద్ తొలి అమరుడా నీకు జిందాబాదు, కొమరయ్య నీకు జిందాబాదు, దొడ్డి కొమరయ్య నీకు జిందాబాదు, వీర తెలంగాణ నీకు జిందాబాదు. జిందాబాద్ దొరగాడు నా ఏడుపు 60 ఊళ్ళకి వినిపించాలన్నాడు రా. కానీ బిడ్డ నీ త్యాగం 60,000 ఊళ్ళ వరకు ఆరుగాలం వినిపిస్తుందని ఈ తల్లి దీవిస్తుందిరా కొడుకు. ఏం రా యాద్గిరి, నా మాటకు భయపడి గా సంగపోల్లే పీనుగు నదులేసి పారిపోయిండ్రు. నువ్వు నా తాన పనిచేసే మనిషివిరా, గా పీనుగనెత్తి పెద్ద తప్పు చేసినవురా, నీకు ఖచ్చితంగా శిక్షబడాలే. ముక్కు నేలకు రాసి ఇక మీద ఏ తప్పు చేయనని దొరగారి కాళ్ల మీద పడు. మొదటి తప్పుగా భావించి అంతటితో వదిలేస్తారు. నేనేం తప్పు చేయలేదు దొరా, నే చెయ్యా. అవును దొరా, నేనేమన్నా సంఘంలో చేరినానా, సంగపోలకు సాయం చేసినానా, నీ మాటకేనాడని ఎదురు తిరిగినానా, నీ బాంచని కాలు మొక్తానటువంటి కగో కా కుమరి తల్లి ఆ పీనుగు మీద పడి ఏడుతుంటే వచ్చి సాయం చేసినా ఇక తప్ప బాంచన్. ఏం మాట్లాడుతున్నావురా, తప్ప తప్పున్నారా? దొరా, ఈయన ముక్కు నేలకు రాయించి ఆ బండని ఈయన ఈప్ మీదకెత్తండి. ఒత్తు గుంకేదనుక ఆ బండని ఈడు మొయ్యాలి. కాలు మొక్క దొరా, నా బిడ్డ నేను చెయ్యకు దొరా, గంత బండని ఎత్తిన పెడితే సస్తాడు దొరా, దొరా నీ కాలు మొక్క దొరా, ఆ నిడిచి పెట్టుండ్రా. నేను తప్పు చేయలేదు, నేను నిన్ను క్షమాపణ కోరను.
కొమరయ్య తల్లే కాదు, ఏ తల్లి పిలిచినా ఈ యాదగిరి గారు ఉంటాడు. దొరా దొరా, నీ బాంచన్ని కాల్ మొక్త దొరా, నా బిడ్డ దొరను బతిలాడొద్దు. దొరా మమ్మని చేకు. దొరా వాడు తెలియక తప్పు చేసిండు, క్షమించండి దొరా. అవు దొరా, క్షమించు దొరా. నాకే ఎదురు చెప్తారా? చెప్. ఏ యాదగిరి, ఏ అమ్మ బాధపడ్డా చూడలేనన్నావు కదరా, ఇప్పుడు నీ అమ్మే బాధపడతాంది, ఏం చేస్తావురా నీ తల్లి? మాట కాకపోతే నా తల్లి ఒంటి మీద ఎవడన్నా చేసిండ్రో, ఇదే రాయితో వాళ్ళ తలకే పగులు కొడతా. జరగండి రా కొడుకల్లారా, నీ తల్లి అమ్మా. రే దొరా, ఇన్ని రోజులు నీ దగ్గర వెచ్చి చాకరీ చేసిన నీ బండి ముంగిట ఉరికే గొద్దు నైనా, నీ కాలి కింద మెట్టు నైనా, నీ చేతికి కర్ర నైనా, నేనెప్పుడు నీ దగ్గర మనుషులకు కాక ఒక మర మనుషులకు పనిచేసిన, కానీ ఇప్పుడు తెలిసింది నాకు మనిషి అంటే ఏంటో. దొడ్డి కొమరయ్య మానం చూసినాక తెలిసింది నాకు మనిషి అంటే ఏంటో. ఎట్లా బతకాలో, ఎట్లా చావాలో, మరెట్లా పోరాటం చెయ్యాలో. ఒరే దొరా, కొమరయ్య రక్తంతో తడిసిన ఈ మట్టి మీద ఒట్టే చెప్తున్నా, ఒట్టే చెబుతున్నా, నువ్వు ఏ సంఘాన్ని అణిచివేయాలని చూస్తున్నావో ఆ సంఘంలోనే చేరుతాను. మా భూముల కోసం పోరాటం చేస్తా, నీతోనే చేస్తా. నీ గడి మీద ఎర్ర జెండా పాతుతా. కచల కమ్మతి వీర తెలంగాణ పోరు సాగుతున్న హిమ్మతి, వాంచన్ కాల్ మొక్త దొరని తలలొంచిన గులా పొలం, నవాబులై తలలెత్తి బరిసెలెత్తి కదిలినం. వాంచన్ కాల్ మొక్త దొరని తలలొంచిన గులా పొలం, నవాబులై తలలెత్తి బరిసెలెత్తి కదిలినం. రైతులు కాళ్ళ కచల, రైతులు కాళ్ళ కచల, రైతుల హారతి కాళ్ళ కచ్చల కమ్మతి, వీర తెలంగాణ పోరు సాగుతున్న హిమ్మతి. గలని చీదరించి మాటకొక్క తిట్టు తిట్టి మారాతలు మీ చేతుల మాసిపోయిన గీతలాయ మా చర్మం ఒలిసి మీకు చెప్పుల జోలను కుడితిమి. అరులందలున్న తోలు దొరల తిత్తి తీస్తానంటున్నాయి, గూటం దెబ్బల గుద్దులు తాట తీస్తానంటున్నాయి. మాలోళ్లను పావులుగా వాడుకొనిరి, ఆడుకొనిరి గానుగా ఎద్దోలె మనల గడుల చుట్టూ దిప్పుకొనిరి. ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని మీజులు మీకు సాగదని, అరే జాగిర్జమీందార్లు ఊర్ల నిడువకుంటే పాటరే, ఊరు వాడ రాజుకుంది తెలంగాణ జాతరే. కచ్చల కమ్మతి వీర తెలంగాణ పోరు సాగుతున్న హిమ్మతి. కాళ్ళ కచ్చల కమ్మతి వీర తెలంగాణ.
వాకిరి విముక్తి హక్కుల సాధన కోసం దున్నేవాడికే భూమి దక్కాలని గొంతులెత్తి అట్టొస్తే తొక్కుతమని అరకటెట్లు రంకెలేసే అదో రైతుల సంఘాలు చూడు రణం చేయ తుంకుతుండ్రు పంతం నెరవేరేదాకా అంతు చూస్తామంటుండ్రు గౌడన్నల బతుకులను గాయపరచి గోసపెట్టి శిస్తు గట్టమని నిజాము హుకుం చేసి హింసించే అట్ట పన్ను గట్టమని ఇండ్లు జప్తు చేసుకొని అరే వనం మీద హక్కు మనద గీసే వాంద చెట్టురా మోకు దెబ్బ మోతకు మీ కోసులుడిపోతైరా హారతి కాళ్ళ గజ్జల గమ్మతి వీర తెలంగాణ పోరు సాగుతున్న హిమ్మతి మడేలన్న బండకేసి కొడుతమండ్రు కుమ్మరన్న కమ్మరన్న కొలుములు రాజేస్తుండ్రు గొల్ల కురుమ ముదిరాజులు తుట్టుమర్ల పెట్టిండ్రు పల సంఘాలు లేసి మీ భరతం పడతైరా గ్రామ రక్షణ దళాలు గుంజి తరిమి కొడతైరా చిల్లరేరుకునే చిల్లరోళ్ళు ఈ దినం నాకే ఏకుమేకయ్యిండ్రు దొరవారు గొడ్లు తలుగులు తెంచుకుంటున్నాయి ఇక్కడ నల్లా నరసింహులు భువనగిరిలో ఆరుట్ల రామచంద్రారెడ్డి హుజూర్ నగర్లో దడ్డా నర్సయ్య సూర్యాపేటలో ధర్మభిక్షం భీమరెడ్డి నరసింహారెడ్డి రామన్నపేటలో కక్కూరి రామచంద్రారెడ్డి జనగాంలో గబ్బిట గోపాలరెడ్డి మెదక్లో గురువారెడ్డి కరీంనగర్లో అనభేరి ప్రభాకర్ రావు వరంగల్లో పెంజాల రాఘవరావు ఖమ్మంలో నల్లమల గిరిప్రసాద్ నర్సంపేట ఏరియాలో ఎం ఓంకార్ ఆదిలాబాద్లో రామకృష్ణ శాస్త్రి మహబూబ్ నగర్లో గోపాలరావు లక్ష్మణాచారి అత్రాఫ్బాద్లో కోదండరామిరెడ్డి కుర్రారం రామిరెడ్డి ఇంకా కామ్రేడ్ ఎస్వికే ప్రసాద్ ఆరుట్ల కమల మల్లు స్వరాజ్యం అచ్చుమాంబ సుగుణ ఎర్రమ్మలు ఇలాంటి కమ్యూనిస్టులంతా ఒక పక్క స్వామి రామానంద తీర్థ జమలాపురం కేశవరావు లాంటి కాంగ్రెస్ వాదులు మరో పక్క ఏకంగా నిజాం నవాబుపైనే దాడి చేసిన నారాయణరావు పవార్ ఓంకార్ గంగారం లాంటి తీవ్రవాదులు వాళ్ళ కండగా నిలబడ్డ కొండ లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళు మరో పక్క అక్కడ ముగ్ధు మొహిద్దీన్ రాజబహదూర్ గౌర్ మహేంద్ర రామనాథం శేషగిరి రావులు హైదరాబాద్ వరంగల్ లాంటి పట్టణాల్లో ఉన్న జూట్ మిల్లుల్లోనూ మిగతా ఫ్యాక్టరీల్లోనూ సింగరేణి బొగ్గు గనుల్లోనూ నిజాం సర్కార్కి వ్యతిరేకంగా కార్మిక హక్కుల పోరాటాలు లేవదేస్తున్నారని నిజాం నవాబుకి ఫిర్యాదు చేద్దాం అందువల్ల నీ రాజ్యం అంతా భగ 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 మండిపోతోందని నిజానికి చెబుతాం ఎందుకంటే వీళ్ళని మనం అనచలేము అందుకే ఇది గడీల మీద తిరుగుబాటు కాదు నిజాం రాజ్యానికే ఎసరు అని నవాబు తలకెక్కించి ఆ నవాబు చేతే ఈ సంగపోళ్ళందరినీ అణిచివేయిద్దాం చెప్పండి దేశ్ముఖ్ సాబ్ ప్రభువుల వారు మన్నించాలి సాబ్ ఊర్ల పరిస్థితి ఇప్పుడు వెనకట్లాగా లేదు సార్ ఎవరు మనల్ని లెక్క చేస్తలేరు ఊర్లో జనమంతా కమ్యూనిస్టు పార్టీ నడుపుతున్న సంఘంలో చేరిండ్రు సమ్మెలు చేస్తుండ్రు పనులు చేయనంటుండ్రు పన్నులు కట్టనంటుండ్రు మా మీద తిరగబడుతున్నారు సార్ గిట్లయితే నిజాం రాజా వారికి ఫిర్యాదు చేస్తామన్నాం సర్కార్ నిజాం ఏంది ఆడు పీకుడు ఏందని తమరి అధికారాన్నే ఖాతరు చేస్తలేదు సాబ్ గా కమ్యూనిస్టులు చూసారని చెప్పురివా వాళ్ళంతా చేస్తుంటే మీరేం చేస్తున్నారు గానాభజానా చూస్తున్నారు 224 ఏళ్లుగా ఈ నైజాం రాజ్యాన్ని మా వంశం పాలిస్తోంది ఇలాంటివి ఎన్ని చూడలేదు సునో వేరే హుక్కు మాత్రమే ఆ కమ్యూనిస్టులు కానీ ఆ వందే మాత్రం ఉద్యమకారులు కానీ ఎవరు నా అధికారాన్ని ధిక్కరించి నా రాజ్యాన్ని కూలదొయ్యాలని చూస్తారో వారి మీద రాజద్రోహం కేసులు పెట్టి హిందువులు ముస్లింలు నాకు రెండు కళ్ళు హిందూ ఔర్ ముస్లిం మేరే దో ఆంఖే హై
दौर के मुझे सब बराबर है अलांटी अलांटी ना राज्यमलो अल्लरलो ले पुथारा ना राज्य निकोला कोठाला निचुस्तारा क्या ये सही है नहीं 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 ना परिपालनलो निजाम संस्थानलो नि प्रजलकु येनो मंच पल्लो चेसारु उस्मानिया हॉस्पिटल कट्टिंचारु सिटी कॉलेज कट्टिंचारु निजाम सागर तव्विंचारु टैंक बंड कट्टिंचारु उचित वैद्य वसति कल्पिंचारु विद्या वसति कल्पिंचारु उचित नीति वसति कल्पिंचारु अयिना अयिना प्रजलु एंदुकु चेस्तुन्नारु आमे तिरुगुबाटु क्यों क्यों कसम रजवी మన ముస్లిం మతాన్ని సంరక్షించుకునేందుకు నువ్వు లోథర్లో చేసిన కృషి నాకు తెలుసు. అందుకే నిన్ను ఇక్కడకు పిలిపించాను. మన ముస్లిం సామ్రాజ్యాన్ని నిలబెట్టుకునేందుకు యూపీ బీహార్ రాజస్థాన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇంకా అరబిక్ దేశాల నుంచి ముస్లింని రప్పిస్తాను. వాళ్లతో పాటు ఇక్కడున్న మన వాళ్లను కలిపి మనం రజాకా సైన్యం తయారు చేయాలి. ఆ సైన్యంతో మన ముస్లిం సామ్రాజ్యాన్ని సుస్థిరపరచాలి. ठीक है हुजूर, इस्लाम को बचाने के लिए और इस्लामी हुकूमत को कायम रखने के लिए मैंने मुसलमान रजाकारों को तैनात कर दिया है. अल्लाह अकबर, अल्लाह अकबर, अल्लाह अकबर, नारे तकबीर, अल्लाह अकबर. ये तेरा अरुपुलु, आगो. अरुपुलु कादो, मा हुजूर काशियम रजवी जारी चेसिन हुकुम. మా రాజ్యం అంతా ముస్లింలే ఉండాలే. నేను రజాకార్లో చేరిపోతా. మతం మాత్రనంటే సరేన నూకున్నా, కానీ రజాకార్లతో చేరతానంటావేందిరా? చేరేం చేస్తావు? కతం చేస్తా. ఎవరిని కతం చేస్తావురా? మా నిజాం నవాబుని ఎదిరించే వాళ్ళని, కమ్యూనిస్టుల్ని, నిజాం సర్కార్ని ఎదిరించే ప్రతి ఒక్కరిని పరపరా నవ్వులేసి కరకర కతం చేస్తా. ఎవరిని కతం చేస్తావు? నీ అన్న కూడా కమ్యూనిస్టే, గారిని కూడా కతం చేస్తావా? హా, గా సంఘ పొల్లు పేదోళ్ల భూముల కోసం గా దొరలతోనే పోరాటం చేస్తున్నారా? వాళ్ళని ఎత్తికి పట్టుకుని సంపేటోళ్లేరా రజాకర్లంటే, నీ అన్నను చంపాలని చూసే గసంటోళ్లతోనే కలుస్తానంటావా? కలవడం కాదు, కనపడితే ఏసేస్తా. కామ్రేడ్స్, ఈయన తమ్మారెడ్డి సత్యనారాయణ గారు. నమస్కారం. విద్యార్థి నాయకుడు, తుపాకీ పీల్చుడులో దిట్ట, ఆంధ్ర రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధిగా మనకి ఈరోజు సాయుధ శిక్షణ ఇవ్వనికి వచ్చిండ్రు. సౌదన్ విశ్రామ్, సౌదన్ విశ్రామ్, సౌదన్ విశ్రామ్, సౌదన్ విశ్రామ్, టేక్ పొజిషన్. ఏంటప్పుడు తరబడుతున్నావు? సెంటర్ రైట్, ఎడమ చేయన్న నాది. ఓకే ఓకే, తుపాకీ పడని భుజానికి నీకే ప్రమాదం. కామ్రేడ్స్, మీరు నాకు చప్పట్లు కొట్టడం కాదు, మీరు ఈ దోపిడీ వ్యవస్థను అలా కొట్టాలి. कासिम रजवी साहब. जी हुजूर. आप हमारा 2,50,000 रजाकारों की फील्ड मार्शल है. जी हुजूर. आप डिप्टी कमांडर ऑफ रजाकार्स है. शुक्रिया हुजूर. ठीक है रजाकारों. जी साहब. मेरे प्यारे मुसलमान भाइयों, हमारे आला हजरत मीर उस्मान अली खान साहब ने हैदराबाद को आजाद कर दिया है और अब हिंदुस्तान हमारा कुछ नहीं कर सकता. नहीं कर सकता. कुछ कर सकता है? नहीं कर सकता. कुछ कर सकता है? नहीं कर सकता. कुछ कर सकता है? नहीं कर सकता. बोलो, कुछ कर सकता है? नहीं कर सकता. निजाम की हुकूमत के बारे हिंदुस्तान को मालूम है कि इसका हम लोगों को कोई परवाह नहीं. ये परचम निजाम की हुकूमत का परचम सारे हिंदुस्तान में फैल जाएगा. सिपाहियों, आप सबको जानकर ये खुशी होगी कि आसपास के इस्लामी हुक्मरान निजाम सरकार के साथ जुड़ने का फैसला कर लिए हैं, क्योंकि हम चाहते हैं निजाम की हुकूमत हैदराबाद की मूसी नदी से बहकर दिल्ली की यमुना नदी तक जाकर मिल जाए. शाबाश. निजाम जिंदाबाद. निजाम हैदराबाद जिंदाबाद. निजाम हैदराबाद जिंदाबाद.